హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బండార్ రెసిపీ. ఈరోజు చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా అయితే 300 grams చికెన్ తీసుకున్నాను. సాల్ట్ వాటర్లో 30 minutes నాన్ వేసుకోవాలండి. 30 minutes తర్వాత ఒక బౌల్లోకి చికెన్ అంతా తీసుకుందామండి. చికెన్లో 1 spoon అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కట్ చేసుకుని ఉంచుకున్న కరివేపాకు, కొత్తిమీర కూడా కొంచెం వేసుకుందాము. గరం మసాలా 1 spoon, జీరా పౌడర్ 1/2 spoon, అలాగే సాల్ట్ కొంచెం, పెప్పర్ పౌడర్ 1/2 spoon, లెమన్ జ్యూస్ కూడా ఒక 2 spoons వేసుకోవాలండి. చిల్లీ పౌడర్ 2 spoons వేసుకున్నాను, అలాగే కార్న్ ఫ్లోర్ 2 spoons, శనగపిండి 3 spoons, బామ్ యూజ్ చేసుకోవాలండి. ఫైనల్గా చిన్న పసుపు కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందామండి. బాగా ఇలా బామ్ యూజ్ చేసుకొని మూత పెట్టి ఫ్రిడ్జ్లో ఒక 1 hour పాటు ఉంచుకుందామండి. 1 hour తర్వాత కళాయిలో ఆయిల్ వేసుకొని ఉంచుకోవాలండి. 1 hour తర్వాత ఇలా మళ్ళీ మిక్స్ చేసుకొని మనం పకోడీలా వేసుకుందామండి. మిగతా కూడా అన్ని వేయించేసుకుందామండి. పకోడీ వేయించినప్పుడు మాత్రం మీడియం ఫ్లేమే ఉండాలండి. మన చికెన్ పకోడీ రెడీ అయిపోయిందండి. అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి కూడా కొంచెం వేయించుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.